ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి, సార్ తెలంగాణలో జరుగుతున్నది వాస్తవ చరిత్రను తెరమరు చేస్తున్న సార్ పాలకులందరూ కూడా, కాబట్టి నిజమైన చరిత్ర సమాజానికి వివరించాలంటే మనం కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు కోరిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు వెంటనే స్పందించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతించింది. వాస్తవం నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఏ వర్గానికో ఏ పార్టీకో వ్యతిరేకం కానే కాదు, ఇది ప్రజా పోరాటం, దేశ భక్తులకు దేశ విభజన ద్రోహులకు మధ్య జరిగిన పోరాటం. భూమి కోసం భుక్తి కోసమే కాదు తెలంగాణ ప్రజల బానిస సంఖ్యలను తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు జరిగిన పోరాటం. కుల మత వర్గాలకు అతీతంగా నిజాం నిరంకుశ పాలనపై ప్రజలంతా ఒక్కటై తిరగబడ్డ పోరాటం. వేలాది మంది బలిదానమైన పోరాటం. మా ఆడబిడ్డలు రోకలి బండలు కారం పొడులు పట్టుకొని రజాకలను తరిమి తరిమి కొట్టిన పోరాటం. అటువంటి ఆనాటి తెలంగాణ పోరాటాలను త్యాగాలను తెలంగాణ తెగువను నేటి తరానికి తెలియజేసేందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిజాం నిరంకుశ పాలనలో రజాకర్ల అకృత్యాలను తలుచుకుంటే ఇప్పటికీ నా రక్తం సలసల మరుగుతుంది. నా తెలంగాణ ఆడబిడ్డలపై జరిగిన మానభంగాలు బట్టలిపించి మా అక్కాచెల్లెలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన ఘటనలు ఇలా తెలంగాణ సమాజం మరిచిపోదు. పరకాలలో 1500 మంది జాతీయ జెండాను ఎగిరేసినందుకు జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్పులు జరిపిన దుర్మార్గపు సంఘటనను మనం మర్చిపోతావా? బైరాన్పల్లి గుండ్రాన్పల్లి 1000 ఊడల మర్రిలో రజాకర్ల దురాగతాను ఎన్నటికీ మర్చిపోం. కొమరం భీం, రామ్జీ గోండ్, బూర్గుల రామకృష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, నారాయణరావు పటేల్, ఆరుట్ల దళిత మహిళ ముత్తమ చేసిన పోరాటాలను ఎన్నటికీ మర్చిపోం. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ప్రతి గ్రామానికి రజాకర్లపై పోరాడిన చరిత్ర ఉంది. ఈ మట్టిలో, ఈ గాలిలో, ప్రతి నీటి చుక్కలో బానిసత్వానికి, నిరంకుశత్వానికి, రాజరికానికి ఎర్రెడ్డి పోరాడి నిలిచిన గెలిచిన స్ఫూర్తి ఉందన్న విషయం వాస్తవం. అందుకే నా తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ, ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడాలి. తెలంగాణ స్వాతంత్ర్యోద్యమంలో ఆర్య సమాజ్, హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు పనిచేసినటువంటి విషయం వాస్తవం. ఈ తరం ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదాలను చూసింది. ఆ తరం యూనివర్సిటీ క్యాంపస్లో మిన్నంటిన వందే మాతరం నినాదాలతో గర్జించింది. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు అంత జల్దీ విముక్తి లభించేది కాదన్నది నగ్న సత్యం. నిజాం రాజు అంచరుడు, రజాకర్ల నాయకుడు కాసిం రజ్వీ, అదే ఇప్పటి ఎంఐఎం పార్టీ తెలంగాణను పాకిస్తాన్లో కలపమని లేకుంటే స్వతంత్ర రాజ్యంగా ఉండాలని ప్లాన్ చేసిండు. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన సర్దార్ పటేల్ తెలంగాణకు స్వాతంత్రం రాకుండా నిజాం చేతిలో బందీగా ఉండే భరతమాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్లేనని గుర్తించి హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయాలని కుట్రను భగ్నం చేసిన విషయం వాస్తవం. దేశాన్ని ఐక్యం చేసే నినాదంతో ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసి కేఎం మున్షి నేతృత్వంలో సర్దార్ పటేల్ ఆదేశాలతో నిర్వహించిన ఆపరేషన్ తో రక్తం చుక్క చిందకుండా నిజాం మెడలు వంచి తెలంగాణ స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేసిండు. 800 ఏళ్ళు విదేశీయుల పాలనలో ఒంటిండా గాయాలపాలై రక్త సిక్తమైన తల్లడిల్ల నా తల్లి భారత మాతకు ఆపరేషన్ చేసి పునర్వైభవం కల్పించిన సర్దార్ పటేల్ నిజమైన దేశభక్తుడు. ఆయనే మనందరికీ ఎప్పటికీ ఆరాధ్యుడే. ఇంత చరిత్ర ఉంటే దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని పాలకులు ఎవరు కూడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఈ గడ్డపై కొన్నేళ్లుగా ప్రజలు కోరుతున్నారు, పోరాడుతున్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు భరించరు, జైళ్ల పాలయ్యారు. అయినా సరే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మొట్టమొదటి తెరగపైకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసౌర గారి ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా మరవలేం.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం అంటే నాటి సమర యోధుల త్యాగాలను బలిదానాలను అవమానించడమే. తెలంగాణ ప్రజలంతా రజాకర్లను తరిమి కొడితే నేడు కొన్ని పార్టీలు రజాకర్ల వారసుల మెప్పు పొందడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా చరిత్రను తెరమరుగు చేస్తున్నారు. మేము కొట్లాడితే, మేము మాట్లాడితే కొంతమంది మతం రంగు ములుతారు, మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. మేము సామాన్య ముస్లిం ప్రజలకు ఎన్నడూ వ్యతిరేకం కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ముస్లింలంతా రజాకర్లు కాదు. తెలంగాణ విముక్తి కోసం షేక్ బందగి, షోయబుల్లా ఖాన్ వంటి ముస్లింలు నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం నుండి వేధించి ప్రత్యేక దేశంగా మార్చాలని, సాధ్యం కాని పక్షంలో పాకిస్తాన్ లో విలీనం చేయాలని చెప్పి నిజాం రాజు కుట్ర చేయడమే కాకుండా, ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓట్లు రావాలనే ఉద్దేశంతో రజాకర్ల సహకారంతో లక్షలాది మంది ముస్లింలను ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు తీసుకురావడంతో పాటు దాదాపు అదే సంఖ్యలో హిందువులు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్లే విధంగా ప్లాన్ చేసిన సంగతిని మనం మర్చిపోదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనే పుస్తకంలో బీసీ మీన్ అని చెప్పిన మాట, మా అందరి గురువు ప్రొఫెసర్ శేషగిరావు గారు రాసిన పొలిటికల్ ఇస్లాం పుస్తకంలోని మాట. అట్లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తుల వారసుల పార్టీతో అధికార పార్టీలు అంటగాడడం సిగ్గుచేటు. అధికారంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించిన వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి, పేరు మార్చి తెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగు చేసేందుకు తెలంగాణ సమైక్యత దినోత్సవం అని ఒక పార్టీ, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని మరొక పార్టీ ప్రజలను ఏమార్చాలనుకోవడం బాధాకరం. ప్రజా పాలన దినోత్సవం అంటే ఒక్కరోజే పాలన చేసి మిగిలిన రోజులు దోసుకొని తినడమా? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆరోగ్యాలను అడుగెక్కించి ప్రజలను ఏమార్చడమే ప్రజా పాలన దినోత్సవంకి గీటురాయి అనుకోవాలనా? ఓట్ల కోసం కులాల వర్గాల మధ్య చిచ్చుబెట్టి, మతాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడమే తెలంగాణ సమైక్యత దినోత్సవానికి గీటురాయి అనుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది. పిరికెడు మంది రజాకర్ల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. తెలంగాణలో పుట్టిన బిడ్డలైతే రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి, ఇజ్జత్ ఉండాలి. ఇక ఇప్పుడైనా మీ మనసులో ఉన్న మలినాన్ని కడిగేసుకోండి, రజాకర్ల వారసుల సంతృష్టి కన్న విధానాలను విడనాడండి. తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి సరైన గౌరవాన్ని అందించడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం గెజెట్ ప్రకటించినందున దానిని అమలు చేసి గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గణతంత్ర దినోత్సవం 15 ఆగస్టు మాదిరిగానే వచ్చే ఏడాది నుంచి 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవే ఎందుకు సిద్ధమని తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ప్రకటిస్తున్నాం.